ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ హర హరహ శంభో శంకర హరహరహా మహాదేవ శంభో శంకర ఓం దుర్గా భవాని నమో నమ ముందుగా యూత ప్రేక్షకులకు శుభాభివందనములు ఆంగ్లేయ నూతన సంవత్సర అందరికీ శుభాకాంక్షలు పన్నెండు రాశులలో మూడవ రాశిగా మిథున రాశి ఈ రెండు వేల ఇరవై రెండు జనవరి యొక్క ఫలాల గురించి తెలుసుకున్నాము ఈ జనవరి మాసంలో మిథున రాశి వారికి తీరని కోరికలు తీరే అవకాశం ఎక్కువగా ఉంది లోగడ పెండింగ్లోనూ పనులు చేతికొస్తాయి పెద్దల ద్వారా అనదముల ద్వారా బంధుమిత్రుల ద్వారా జరుగుతున్నటువంటి లోగడ జరుగుతున్న కోర్టు సమస్యలు శాశ్వతంగా తీరిపోయి ప్రశాంతత కలుగుతుంది మిథున రాశి వారికి అలాగే స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలబెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు తగ్గించండి ఏ యొక్క పనిలో అయినా కూడా కృషి పట్టుదల ఈ మాసంలో మీకు మిథున రాసి వారికి కృషితో పట్టుదలతో ముందుకు వెళ్ళండి వ్యాపార సంస్థల్లో ఆర్థిక అభివృద్ధి చెంది మంచి స్నేహ ఫలంతో పాటు స్నేహాన్ని అనుసరించి స్నేహాల ద్వారా నూతన స్నేహాల ద్వారా కూడా కొత్త వ్యాపారాలకి బునాదులు వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వ్యాపారాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలోను సినీ రంగంలోను ఫైనాన్స్ రంగంలో కానీ ఈ మూడు రంగాల్లో మంచి మిథున రాశి వారికి స్నేహితుల రూపాన ఒక ప్లాట్ఫారం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది విద్యార్థులు విద్యా విద్య అభ్యసించడం కోసం ఈ మాసంలో నూతన జాబ్స్ కోసము కొంత జాబ్ విషయంలో సెటిల్మెంట్ అవటం కోసము వేరే ఇతర కంట్రీలకు వెళ్ళటానికి మంచి అవకాశం మిథున రాశి వారికి విద్యార్థి రంగానికి జాబ్ విషయంలో జాబ్ చదువు కోసము విద్యాభ్యసించడం కోసం విదేశ ప్రయాణాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపార సంస్థలో జనవరి పదిహేనో తారీఖు కానించి కొంత నిరుత్సాహం కల్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జనవరి పదిహేను అవతల నుంచి ముప్పై తారీఖు వరకు వ్యాపార సంస్థల్లో ఆశించినంత వరకు లాభదాయకంగా ఉండబోయే అవకాశం లేదు కాబట్టి ఏది చేసినా కొంత ఆలోచించి వ్యాపార సంస్థల్లో అభివృద్ధి కొంత కుంటుపడే అవకాశం ఎక్కువగా ఉంది కానీ మొత్తం మీదకు మిథున రాశి వారికి జనవరి నెలలో రెండు వేల రెండు విశిష్టంగా ఉండబోతుంది గృహప్రాప్తి కలుగుతుంది నూతన గృహానికి ఎవరైనా ఆకాంక్షిస్తూ వారి ఆ ప్రయత్నంలో ఉన్నవారికి ఒక మార్గం దొరుకుతుంది ముఖ్యమైన నెల నూతన గృహ సంబంధించిన వారికి బాటలు కనిపించే అవకాశం వారికి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకొని వారి యొక్క గృహ బలాన్ని నిర్మించుకోవడానికి అవకాశాలు ఈ మిథున రాశి వారికి పుష్కలంగా కనిపిస్తున్నాయి రాజకీయంలో కూడా నూతన ఉరవడి నూతన విశిష్టత కలిగి వారి యొక్క సంకల్ప పోస్ట్ అనేది అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విజయం శుభప్రదం కాబట్టి మిథున రాశి వారు లక్ష్మీదేవతి పారాయణము లలితా త్రిపుర సుందరి యొక్క సహస్రనామాలు అనేది వీలు కుదిరినప్పుడు పారాయణం చేయండి దేవాలయాలకు వెళ్ళి దర్శనాలు చేయండి కొంత వ్యతిరేకత ఉన్నా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉన్నాయి సమస్యలతో పాటు మనశ్శాంతి కోల్పోతారు మిథున రాశి వారి నెలలో కాబట్టి దైవ అనుసరించి దైవాన్ని అనుసరించి వారి యొక్క అనుగుణంతో పూజలు చేస్తూ శాంతి పచ్చుకోండి మీకు ఏ ధర్మ సందేహం ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మాకు మాకు ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మాకు దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి మీ యొక్క సందేహాలను పూర్తిగా ఆ సందేహ ధర్మ సందేహాలను తెలియపరిచి పూర్తిగా పరిష్కారం చేసుకొని శుభప్రదంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ యొక్క కుటుంబంలో చెడు జరుగుతున్న నష్టశీకులు జరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్న ఎటువంటి సమస్యలు ఉన్న బంధుమిత్రుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ శత్రువుల వల్ల కానీ ఆటంకాలు ఏదైనా కలుగుతున్నా మా యొక్క దుర్గాభవాని జ్యోతిష్య సంస్థకు వచ్చి మీ అభిప్రాయాలను తెలియపరిచి వాటికి శాశ్వత పరిష్కారము తెలియపరచుకొని అందరూ శుభప్రదంగా ఉండి ఐశ్వర్యంతో అష్టాశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దా మా యొక్క సమస్త ద్వారా శుభం జరగాలని కోరుకుంటూ శుభం భూయామి